పిల్లన వెలుతురు అందిన వాక్యదాని వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాబంధనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతి దినం మీరు పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం నుంచి చిట్ట చివరి 48వ వచనం వరకు మనం ధ్యానించుకోవాలి. ఈ 23వ వచనం నుంచి 48వ వచనాలు కనుక మనం చూస్తే మూడు ప్రాముఖ్యమైన భాగాలుగా వీటిని మనం విభజించవచ్చు. 23వ వచనం నుంచి 33వ వచనం కనుక మనం చూస్తే పేతురికి కొర్నేలికి మధ్య జరిగిన సంభాషణ లేకపోతే ఇంటర్వ్యూ అనేది మనం చూస్తూ ఉంటాం. 34 నుంచి 43 వచనం చూస్తూ ఉంటే పేతురు కొర్నేలి ఇంటి దగ్గర చేసిన ప్రసంగం మనకి తెలుస్తూ ఉంటుంది. 44 నుంచి 48 వచనాలు చూస్తే కొర్నేలి తన కుటుంబానికి తన బంధువులకి పేతురు బాప్తిజం ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. మొదటగా 23 నుంచి 33 వచనాలు మనం చూస్తాం. అంటే కొర్నేలికి పేతురుకి జరిగిన సంభాషణ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది చెప్పుకోవడానికి ముందు నిన్నటి తరగతుల్లో మనం నేర్చుకున్న విషయాన్ని ఒకసారి మనం పునరావలోకనం చేసుకుంటే కనుక కొర్నేలికి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. అదే టైంలో పేతురుకు కూడా ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. కొర్నేలికి వచ్చిన దర్శనం ఏంటంటే, ఇదిగో పేతురు పలాను చోట ఉన్నాడు, అతని మారుపేరు ఇది, అతను యొప్పేలో ఉన్నాడు, అతని మారుపేరు సీమోను, తర్వాత అతడు ఒక చర్మకారుడి ఇంటి దగ్గర దిగాడు, నువ్వు కొంతమంది మనుషులను అక్కడ పంపించు, పేతుర్ని పిలువు నంపించుకో, నువ్వేం చేయాలో పేతురు చెప్తాడని కొర్నేలికి దేవుడు దర్శన రూపంలో చూపిస్తాడు. ఎందుకనంటే కొర్నేలి మొదటగా భక్తిపరుడు, కొర్నేలి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, మూడోది కొర్నేలి తన కుటుంబస్తులను కూడా దేవుని భయభక్తుల్లో పెంచుకుంటూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే కొర్నేలి ధర్మకార్యాలు చేశాడు, అందరి చేత మంచి పేరు పొందుకున్నాడు. దోస్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ద కొర్నేలియస్. కొర్నేలి యొక్క అవన్నీ మంచి లక్షణాలు. ఇవన్నీ చూసిన దేవుడు తన దూతను పంపించి అన్నాడు, కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి, దేవుడు వాటికి అనుసరిస్తున్నాడు, కాబట్టి నువ్వు రక్షించబడాలి, కాబట్టి నువ్వు నీ రక్షణ సందేశాన్ని పేతురు తీసుకొస్తాడు, పేతురు మాటల ద్వారా నువ్వు రక్షించబడతావు, కాబట్టి పేతురు కోసం నువ్వు మనుషులను పంపించంటే దేవుని మాటకు విధేయత చూపించి వెంటనే ఇద్దరు తన పనివారిలో నమ్మకమైన వారిని, ఒక నమ్మకమైన సేవకుడిని, భక్తిపరుల్ని పేతురు దగ్గర పంపిస్తాడు. అదే టైంలో పేతురు కూడా దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆకాశం నుంచి ఒక దుప్పట్లు లాంటి ఒక పాత్ర కిందకు దేవటం, ఆ పాత్రలో రకరకాల నాలుకాళ్ళ జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు, దేవుడు నిషేధించబడినవి ధర్మశాస్త్రం ప్రకారం అన్ని దాంట్లో ఉంటాయి. దేవుడు అంటాడు వాటిని చంపుకొని తిని పేతురు, అంటే అవి నిషేధించబడినవి ప్రభువా, నేను ఎప్పుడు తినలేదు అంటాడు. అట్లా దేవుడు 3 సార్లు చెప్తాడు, 3 సార్లు కూడా పేతురు అవి నిషేధించబడి నేను ఎప్పుడు తినలేదు, నేను వాటిని తిన్న అంటాడు, అవి అపవిత్రమని అంటాడు. దేవుడు అంటాడు దేవుడే పవిత్రపరిస్తే నువ్వెవరు అపవిత్రపరచడానికి. ఈ కళ యొక్క భావం, ఈ దర్శనం యొక్క భావం ఏంటని పేతురు ఆలోచించుకుంటున్న టైంలో ఆ ముగ్గురు మనుషులు వచ్చి ఆ ఇంటి దగ్గర నిలబడి పేతురు ఉన్నాడా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు పేతురుతో దేవుడు అంటాడు, ఇదిగో ఆ ముగ్గురు మనుషులు నేను పంపించా, నువ్వు వాళ్ళతో వెళ్ళు, సందేహించొద్దు, నువ్వు వాళ్ళతో వెళ్ళు, నువ్వేం చేయాలని చెప్తాను అని పేతురు చెప్తే పేతురు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళతో పాటు వస్తాడు. కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందనేది ఈరోజు మనం చూడబోతున్నాం. చూడండి, కొర్నేలి దేవుని సంకల్పంలో ఉన్నాడు, పేతురు కూడా దేవుని సంకల్పంలో నడుస్తూ ఉన్నాడు. రక్షణ సందేశం కోసం కొర్నేలి ఎదురు చూస్తున్నాడు, రక్షణ సందేశాన్ని చేత పట్టుకొని పేతురు కొర్నేలి దగ్గరకు వస్తున్నాడు. దేవుని సంకల్పంలో ఉన్న బిడ్డలకి దేవుడు ఏ విధంగా సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు, తన రక్షణ ప్రణాళికను ఏ విధంగా నెరవేరుస్తాడు అనేది మనం కొర్నేలి జీవితంలో మనం చూడవచ్చు. కొర్నేలి యొక్క భక్తిని దేవుడు చూశాడు, కొర్నేలి యొక్క ప్రార్థన దేవుడు చూశాడు, కొర్నేలి యొక్క భయభక్తులు కలిగి ఉంటే తన కుటుంబాన్ని ఏ విధంగా పెంచుకున్నాడు అనేది దేవుడు చూశాడు. తన యొక్క నీతి కార్యాలు, తన యొక్క ధర్మకార్యాలు, తన యొక్క మంచితనం దేవుడు దృష్టించి వీటన్నిటికి మించి ప్రాముఖ్యమైన రక్షణ తనకు అవసరం కాబట్టి ఆ రక్షణ సందేశాన్ని పేతురు ద్వారా వినిపింపజేయటం దేవుని యొక్క సంకల్పం. చూడండి, ఆ పేతురు కొర్నేలి దగ్గరకు రావటం మనం చూస్తాం. 23 నుంచి 33 వచనాల్లో కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏ విధంగా ఉందనేది మనం చూస్తూ ఉన్నాం. పేతురేమో యూదుడు, కొర్నేలి ఏమో అన్యుడు. అన్యుడు అయిన కొర్నేలి, యూదుడైన పేతురు, వీళ్ళిద్దరికి మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, ఎందుకని అన్యులకి యూదులకి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆ కాలంలో మొదటి శతాబ్దంలో కనుక మనం చూస్తూ ఉంటే అపోస్తులు అనుకునేవాళ్ళు కేవలం యూదులకు మాత్రమే యేసుక్రీస్తుని ప్రకటించాలని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదా జనాంగం నుంచి వచ్చాడు కాబట్టి, ధర్మశాస్త్రం యూదులకే ఉంది కాబట్టి, కాబట్టి దేవుడు మావాడు, ధర్మశాస్త్రం మాదని వాళ్ళు అనుకున్నారు. నిజమే, ధర్మశాస్త్రం వాళ్ళదే, దేవుడు వాడాడే. కానీ దేవుడు వాళ్ళ జాతికి మాత్రమే సంబంధించినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, దేవుడు అందరికీ దేవుడై ఉండాలి. ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆయన అందరికీ సంబంధించినవాడు.
కాబట్టి రక్షణ యూదులకు మాత్రమే పరిమితం అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ కార్యం ఇశ్రాయేలీయులకు యూదులకు మాత్రమే పరిమితం అవ్వలేదు, అది అందరికీ సంబంధించిన విషయం. అందరి కోసం దేవుడు పాపశిక్షను భరించాడు. కాబట్టి రక్షకుడి యొక్క అవసరత యూదులకు ఎంత ఉందో అన్యులకు కూడా అంతే ఉంది. ఆ సంగతిని పేతురు గ్రహించాలి, ఆ సంగతి కొరినేలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షణ సందేశాన్ని చేత పట్టుకొని పేతురు నిలబడ్డాడు. రక్షణ సందేశం కోసం ఎదురు చూస్తూ కొరినేలు నిలబడ్డాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తే, ఆనాడు రక్షించబడిన యూదులు అనుకునేవాళ్ళు మేము కేవలం యూదులు మాత్రమే రక్షించబడాలని వాళ్ళు కోరుకునేవాళ్ళు. రక్షించ ఒకవేళ అన్యుల్లో నుంచి ఎవరైనా రక్షణ పొందితే యూదులు ఏమనుకునేవాళ్ళు అంటే, మొదటగా మీరు యూదులుగా మారాలి, తర్వాత మీరు క్రైస్తవులు అవ్వాలి. అంటే మొదటగా అన్యుల్లో నుంచి మీరు యూదులోకి రావాలంటే సున్నతి మీరు పొందాలి. ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందితే అన్యుల్లో నుంచి మీరు యూదుల్లోకి వస్తారు, అప్పుడు క్రైస్తవులుగా మారవచ్చు అని వాళ్ళ ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండేవాళ్ళు. వీళ్ళకి ఈ మధ్య భేదాభిప్రాయాలు ఉండేవి. దేవుడు ఆ భేదాభిప్రాయాలన్నీ పటాపంచలు చేస్తూ, క్రీస్తులో యూదుడని కానీ అన్యుడని కానీ భేదాలు లేవు, క్రీస్తులు అందరికీ అందరూ సమానంగా ఉన్నారు అన్నది పేతురు మిగతా శిష్యులు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే యూదులు రక్షించబడాలన్న యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలి, అన్యులు రక్షించబడాలన్న యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే ఆధారం. కాబట్టి ఈ సిలువు కార్యం యూదులకు ఎంతైతే అవసరమో అన్యులకు కూడా అంతే అవసరం. కాబట్టి ఇద్దరికి వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ద్వేషమైన అడ్డుగోడను యేసుక్రీస్తు ప్రభువు పడగొట్టాడు. ఇంకా ఏ భేదం లేదు, సమాధానాన్ని కలుగు చేశాడు. కాబట్టి పేతురు ఈ యొక్క డిస్కషన్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. చూడండి, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును, యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇక్కడ చూస్తే గతంలో కొర్నేలికి వచ్చిన దర్శనంలో దర్శనం కలిగిన వెంటనే దేవదూత చెప్పినట్టుగా ముగ్గురిని పనివారిని తన సేవకుడిని రెడీ చేసి పంపిస్తాడు. ఇమీడియట్ ఒబీడియన్స్, తక్షణ విధేయత కొర్నేలి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు వెళ్ళి పేతురికి ఈ వర్తమానం పంపుతారు. దేవుడు పేతురికి ఆ మనసిచ్చి పేతురిని ఖచ్చితంగా తన ఇంటికి దేవుడు నడిపిస్తాడు అని దేవుని మాటను విశ్వసించి కొర్నేలు ఏం చేశాడంటే, తన స్నేహితులు కొంతమంది పిలిపించుకున్నాడు, తన బంధువుల్ని ముఖ్య స్నేహితులు అందరినీ పిలిపించుకొని దే ఆర్ వెయిట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పేటర్, పేటర్ యొక్క సన్నిధి కోసం వాళ్ళు ఎదురు చూస్తా వెయిట్ చేస్తూ కూర్చున్నారు. కొర్నేలి తన కుటుంబస్తులు, తన బెస్ట్ ఫ్రెండ్స్, తర్వాత తనకు బంధువులు అనేకులు పేతురు యొక్క వర్తమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎదురు చూసే పేతురు రానే వచ్చాడు. వీళ్ళ యొక్క సంతోషం ఏ విధంగా ఉందో చూడండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఎంత హానర్ ఇస్తున్నాడు, అతని పాదముల మీద పడంటే తను దేవుడిని కాదులే కానీ పేతురికి ఈ కొర్నేలు ఇస్తున్నటువంటి మర్యాద పూర్వకమైన స్వాగతం అది. తన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అంటే నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, దేవుడు దర్శనం చూపించాడు, నిన్ను ఇక్కడికి తీసుకుని రమ్మని పంపించేసి చెప్పాడు నాతో. ఆ వర్తమానం ఏంటి, ఆ మాటలు ఏంటి, నేను వినాలి. నేను నాతో పాటు నా కుటుంబస్తులు వినాలి, నాతో పాటు నా ముఖ్య స్నేహితులు వినాలి, నాతో పాటు నా బంధువులందరూ వినాలి. ఎందుకంటే నాకు ప్రాముఖ్యమైన విషయం నా కుటుంబానికి ప్రాముఖ్యమే, మా కుటుంబానికి ప్రాముఖ్యమైన విషయం మా స్నేహితులకు కూడా ప్రాముఖ్యమే, మా స్నేహితులకు మా కుటుంబాలకు ప్రాముఖ్యమైన విషయం మా బంధువులందరికీ కూడా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఆ దేవుని యొక్క వర్తమానాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం. తను స్వాగతించాడు తన ఇంట్లోకి. తను స్వాగతించినప్పుడు పేతురు ఏమంటున్నాడో చూడండి, 26వ వచనంలో. అందుకు పేతురు, నువ్వు లేచి నిలుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి. పేతురు యొక్క తగ్గింపు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మేము కూడా నీలాంటి మనుషులమే, నువ్వు మా కాళ్ళ మీద పడాల్సిన పని లేదు. పడితే నువ్వు ఎవరి కాళ్ళ మీద పడాలంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క కాళ్ళ మీద పడాలి. ఎందుకనంటే నువ్వు కాళ్ళ మీద పడటానికి ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన కాళ్ళే అర్హమైనవి, మా కాళ్ళు నీ కాళ్ళ లాంటివి. మేము నీలాంటి నరులమే, నీలాంటి భ్రష్టత్వం మాలో కూడా ఉంది. మనుషులు ఎక్కువ తక్కువ లేవు, అందరూ ఒకటే. ఈరోజులో చాలామంది చూస్తే పెద్ద పెద్ద దైవ సేవకులను పిలబడుతున్న వాళ్ళు విశ్వాసుల చేత ఒక పనివాళ్ళలాగా వాళ్ళు ట్రీట్ చేసి విశ్వాసుల కంటే వీళ్ళు ఎక్కువ లెవెల్లో ఉన్నట్టుగా భావించబడి వీళ్ళ ద్వారా అనేకమైన పరిచర్యలు చేపించుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం. వీళ్ళు దేవునితో సమానులాగా, పౌలు పేతురు లాంటి వ్యక్తులతో సమానులాగా వాళ్ళు భావించబడి వీళ్ళు ఒక సాధారణమైన విశ్వాసులాగా భావిస్తూ వీళ్ళ చేత ఒళ్ళొత్తించుకునే వాళ్ళు కొంతమంది, వీళ్ళ చేత పనులు చేపించుకునే వాళ్ళు కొంతమంది, వీళ్ళ చేత బానిసత్వం చేపించుకునే వాళ్ళు, ఊడుగుని చేసుకునే వాళ్ళు అనేక మందిగా కనపడుతూ ఉన్నారు. ఊడుగుని చేసే వాళ్ళు ఉన్నంతకాలం ఊడుగుని చేపించుకునే వాళ్ళు ఉంటారు. కానీ పేతురు ఒక మాదిరిని చూపిస్తున్నాడు, నేను కూడా నీలాంటి నరుడని. తన అపోస్తలుడు, ఒకవేళ ఏ వ్యక్తి చేతన పరిచయం చేయించుకునే అధికారం తనకుంది. పేతురు ఏమన్నాడంటే, మేము కూడా నీలాంటి వ్యక్తులమే, మనిషి కుమారుడు సైతం పరిచయం చేయించుకోవడానికి రాలేదు, అనేక మందికి ఆయన పరిచయం చేయడానికి, అనేక మందికి విమోచన క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చి ఒక మాదిరి జీవితాన్ని మాకు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు
మేడగదిలో మనం చూస్తే తన ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని ఒక సేవకుల్లాగా తను తను తగ్గించుకొని శిష్యులందరి పాదాలు కడుగుతూ మీలో మీరు ఎంత తగ్గించుకొని ఉండండి అని ఒక లెసన్ తనకు నేర్పించాడు. అదే మాదిరిని చూసిన పేతురు ఎక్కడ తను తను హెచ్చించుకోలే, నేను అపోస్తులు, నేను సంఘ పెద్దనని తను విర్రవేగలేదు, మేము కూడా నీలాంటి నరులమే అని అతను లేవనెత్తి ఏమన్నాడో చూడండి. 27వ వచనంలో అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటేనను, అట్టివాణిని ముట్టుకొనిటేనను, యూదునికి ధర్మం కాదని మీకు తెలియను, అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఇక్కడ అంతకుముందు పేతురు ఎలా ఉన్నాడో దర్శనం రాకముందు కనుక మనం చూస్తే, యూదుడు అన్యుడైన వ్యక్తిని ముట్టకూడదు, అన్యుడైన వ్యక్తితో సహవాసం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు నిషేధింపబడిన వాళ్ళని, వీళ్ళు ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండేవాళ్ళు. ఈ పేతురుకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ దేవుడు పటాపంచలు చేస్తూ తనకు ఒక దర్శనం చూపించాడు. ఆకాశం నుంచి ఒక పాత్ర దిగటం, దాంట్లో అపవిత్రమైన జంతువులు పక్షులు ఉండటం, వాటిని చంపుకొని తినమని చెప్పినప్పుడు ఆ అపవిత్రమైన ప్రభువు నేను తిన్నానంటే దేవుడు పవిత్రపరిచాడు, నువ్వు అపవిత్రంగా ఎందుకు ఎంచుతున్నావు అని దేవుడు ఆ స్వరాన్ని తనకు వినిపింపజేసినప్పుడు ఆ దర్శనం యొక్క భావాన్ని పేతురు ఇక్కడ చూస్తున్నాడు. అందుకని తను అన్నాడు, వాస్తవానికి యూదుడు అన్యుడితో సహవాసం చేయటం కానీ అన్యుడిని ముట్టుకోవటం కానీ నిషేధించదగింది అని మేము ఎంచాము ఇప్పుడు వరకు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదని, అపవిత్రుడు కూడా కాదని దేవుడు నాకు చూపించాడు. ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాదు. ఇప్పటివరకు మేము ఆ భ్రమలో ఉన్నాం, ఆ మోసలో బ్రతికాం. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఫారిన్ దేవుడు అని అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవాళ్ళ దేవుడు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఫారిన్ దేవుడు కాదు, అందరి దేవుడు ఆయన. అయితే రక్షించబడిన వాళ్ళు కూడా కులాల పరంగా లేకపోతే ప్రాంతీయ పరంగా భేదాలు పెట్టుకొని వాళ్ళల్లో వాళ్ళు డివిజన్స్ తెచ్చుకోవటం ఎంత విచారించదగిన విషయం. సేవకులు అని పిలవబడిన వాళ్ళు, ఆ కులానికి ఇదొక యూనియన్, ఇంకొక కులానికి ఇంకొక యూనియన్. నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను, విశ్వాసులైన సేవకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు పక్షంగా సేవ చేసే వ్యక్తులు కులాల పరంగా విడిపోయి యూనియన్స్ పెట్టుకున్నారు. తెలంగాణ పాస్టర్స్ యూనియన్, ఆంధ్ర పాస్టర్స్ యూనియన్ డివిజన్ అయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఎంత విచారించదగిన విషయం అండి. ఫలానా సమ ఎక్స్ అనే కులం పేరుతో యూనియన్లు వాళ్ళు ఆరాధించేది ఎవరిని, దేవుణ్ణా లేకపోతే సాతాన్నా, ఎవరిని ఆరాధిస్తున్నారు? నిజంగా వాళ్ళ హృదయాలు పరివర్తన చెందాయా? వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉన్నాడా? ఒకే రక్తం చేత కడగబడ్డాం, ఒకే రక్తం చేత విమోచించబడ్డాం, ఒకే నామంలో మనం రక్షించబడ్డాం, ఒకే బాప్తిజం మనం పొంది ఉన్నాం, ఒకే పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఆత్మ ఒకటే, రక్తం ఒకటే, రేపొద్దున ఒకే తండ్రి దగ్గరికి, ఒకే పరలోక రాజ్యం అందరం వెళ్ళబోతున్నాం. క్రీస్తులో అందరం సహోదరులం, సహోదరులం, వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. రక్షించబడినప్పటికీ, క్రీస్తు రక్తం చేత కడిగబడినప్పటికీ కులం కాడి కింద ఉండటం, ఆచార సంబంధమైన కాడి కింద ఉండటం ఎంతవరకు న్యాయం అది? ఆ కాడిని మనం విడిచిపెట్టాలి, వాటిని పరిత్యజించాలి. క్రీస్తులో యూదులని గ్రీసు దేశస్తులని భేదాలు లేవు. అతిశయిస్తే ఇస్రాయేలీలకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వాళ్ళు అతిశయించవచ్చు, కానీ దేవుడు అన్నాడు వాళ్ళు అతిశయించడానికి కూడా వీల్లేదు. దేవుడు వాళ్ళవాడే, దేవభక్తులు వాళ్ళయే అయినప్పటికీ దేవుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దత్తపుత్రాత్మనిచ్చాడు, వారితో సమాన వారసులుగా మమ్మల్ని ఇచ్చాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మనకు వచ్చిన దీవుని ఆశీర్వాదం ఏంటంటే, ఇస్రాయేలుతో దేవుడు మనల్ని సహపౌరులుగా చేశాడు, ఒకే ఇంటి వారిగా చేశారు, ఒకే పరలోక రాజ్య పౌరులుగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువారిలో. ఏ భేదం లేదు, కుల మత ప్రాంతీయ వర్గ వర్ణ భేదాలు క్రీస్తులో లేవు, అందరం క్రీస్తులో సమానమే. ఏ వ్యక్తి నిషేధింపదగిన వాడు కాదు. తను పేదవాడైనా, తను ధనికుడైనా, తను దరిద్రుడైనా, అడుగు తినేవాడైనా, వేసి అయినా, నపుంసకుడైనా, ఎవరైనా కానీ క్రీస్తులో జెండర్ భేదాలు కూడా లేవు, లింగ భేదాలు లేవు, స్త్రీ పురుష నపుంసక భేదాలు క్రీస్తులో లేవు, అందరూ క్రీస్తులో సమానమే. ఏ వ్యక్తి నిషేధింపదగిన వాడు కాదు. క్రీస్తు విమోచించుకున్న ఆ వ్యక్తిని కులం పేరుతోనో ఇంకొక సాంఘికంగా లేకపోతే సామాజికంగా ఆ భేదాలు పెట్టుకొని నువ్వు ఆ వ్యక్తిని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం అది? వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు. పేతురు ఇప్పటి వరకు ఆ మోసలో ఉన్నాడు, ఇప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించి ఆ మోసలో నుంచి పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. దేవుడే పవిత్రపరిచినప్పుడు నువ్వు అపవిత్రంగా ఉంచడానికి నువ్వెవరివి? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడే ఆ తోటి సహోదరుడి కోసం కూడా ప్రాణం పెట్టాడు. నీకోసం మరణించిన దేవుడే ఆ వ్యక్తి కోసం కూడా మరణించాడు. నీకోసం రక్తాన్ని చిందించిన దేవుడే ఆ వ్యక్తి కోసం కూడా రక్తాన్ని చిందించాడు. దేవుడు విమోచించి సంపాదించుకొని పరలోక రాజ్య పౌరుగా ఇచ్చిన వ్యక్తిని నువ్వెవరు చులకన చూపుతో, చులకన భావంతో చూడటం కోసం, చూడటానికి? కాబట్టి క్రైస్తవునికి కులం లేదు, క్రైస్తవునికి మతం లేదు. క్రైస్తవుడు ఇంకా కుల బంధకాల్లో, ప్రాంతీయ బంధకాల్లో బ్రతుకుతూ ఉంటే హీఈస్ నాట్ ఏ క్రిస్టియన్ అట్ ఆల్. అతడు ఇంకా క్రైస్తవుడిగా మార్చబడల, క్రీస్తు మనసు తనలో లేదు. ఎంత క్షమా హృదయం ఉంది క్రీస్తుకి. సమరయ్య దగ్గరికి వెళ్ళి పరిచయం చేశాడు, అనుల దగ్గరికి వెళ్ళి పరిచయం చేశాడు,
తను తను అంతగా తగ్గించుకొని మన కోసం వచ్చి మనలో ఒకను వంటి వాడుగా అయ్యాడు ఆయన. ఎందుకంటే మనల్ని మనలో ఆయన ద్వారా మనల్ని సమానులుగా చేయటం కోసం, ఇస్రాయేలుతో సహపౌరులుగా మనల్ని ఎంచడం కోసం, సమానత్వాన్ని ఇవ్వటం కోసం ఆయన మనకి అడ్డుగోడను పడగొట్టి అందరినీ ఏకం చేశాడు. మనం ఎవరు అంటే రాజులైన యాజక సమూహాలం, దేవుని సొత్తైన ప్రజలం, అనేకులం మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలం. రేపొద్దున ఒకే తండ్రి దగ్గర మనం వెళ్ళబోతున్నాం, ఒకే పరలోక పట్టణంలోకి మనం వెళ్ళబోతున్నాం. అటువంటి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకే రొట్టెని తింటూ, ఒకే రక్తాన్ని పానం చేస్తూ, ఒకే ఆత్మలో మనం ఎదుగుతూ, ఒకే వాక్యాన్ని చదువుకుంటూ, ఒకే బైబుల్ని పొందుకుంటూ భేదాభిప్రాయాలు పెట్టుకోవటం, స్త్రీ అని పురుషుడని నపుంసకుడని లేకపోతే ఫలానా కులం అని ఫలానా ప్రాంతం అని ఆ భేదాభిప్రాయాలు క్రైస్తవులకి ఉండకూడదు. ఒకవేళ నీ హృదయంలో అటువంటి తలంపులు ఉంటే, ఫలాని వాడు తక్కువ ఫలాని వాడు ఎక్కువ అని భేదాభిప్రాయాలు నీకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి భేదాభిప్రాయాలు విడిచిపెట్టాలి. ఏ వ్యక్తి నిషేధింపదగిన వాడు కాడు, ఏ వ్యక్తి అపవిత్రమైన వాడు కాడు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆ పాఠాన్ని పేతురుకు నేర్పించాడు, ద గ్రేట్ లెసన్, ఆ గొప్ప పాఠాన్ని దేవుడు పేతురుకు నేర్పించాడు. ఆ యొక్క సారాంశాన్ని మనం చూడబోతున్నాం. చూడండి 29 వచనం అంటాడు, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమీ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువ నంపితురో దాన్ని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. దేవుడు నన్ను పంపించాడు ఒక ఉద్దేశంతో, కాబట్టి మీరు ఏం కావాలని నా నుంచి కోరుకుంటున్నారని వాడిని అడిగినప్పుడు, అప్పుడు కొర్నేలికి వచ్చిన దర్శనాన్ని కూడా కొర్నేలి పేతురుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన విడబడింది, నీ ధర్మకార్యాలు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి, గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపు, పేతురు అని మారుపేరు గల సీమోను పిలిపించు, అతడు సముద్రపు ధరను చర్మకారుడని సీమోని ఇంటి దిగున్నాడని నాతో చెప్పను. నేను వెంటనే ఈ వీళ్ళ ముగ్గురిని సమకూర్చి నీ దగ్గర నేను పంపించాను అని కొర్నేలి తనకు వచ్చిన దర్శనం మొత్తం చెప్తాడు. అంటే కొర్నేలి 4 రోజులు ఎదురు చూస్తుంటాడు పేతురు రావటం కోసం. వీళ్ళు వెళ్ళటానికి 1 రోజులు పట్టింది, అక్కడ 1 రోజు ఉన్నారు, అక్కడ నుంచి బయలుదేరి రావడానికి 1 రోజులు పట్టింది. మొత్తం కొర్నేలి 4 రోజులు ఎదురు చూశాడు, ముఖ్య స్నేహితులు పిలిపించుకున్నాడు, బంధువులు పిలిపించుకున్నాడు, ఇదిగో దేవుడు నాకేదో వర్తమానం తెలియజేయబోతున్నాడు, దట్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది, మీరు కూడా రండని అందరినీ సంతోషంతో పిలిపించుకొని ఎదురు చూస్తున్నాడు పేతురు చెప్పే మాటల కోసం. కొర్నేలు ఎప్పుడైతే నాకు దేవుడు దర్శనంలో నిన్ను చూపించాడు, నీ దగ్గర పంపించమని చెప్పాడు, ఇదంతా జరిగిందని చెప్పినప్పుడు పేతురు హృదయం బద్దలైపోయింది. ఇప్పుడు ఆ కళ యొక్క భావాన్ని పేతురు చూస్తున్నాడు, ఇక్కడ దర్శన ఆ యొక్క అర్థాన్ని ఆ భావాన్ని పేతురు గ్రహిస్తూ ఉన్నాడు. చూడండి దేవుడు పేతురు ఏమంటున్నాడంటే 34-35 వచనాల్లో, దేవుడు పక్షపాతం కాడని నిజంగా గ్రహిస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఏదో అనుకున్నాను, యూదులకే దేవుడు అని అనుకున్నాను, ఇస్రాయేలులకే దేవుడు అని అనుకున్నాను, మాకే దేవుడు అని అనుకున్నాను, బట్ దేవుడు నిజంగా పక్షపాతి కాడు అని చెప్తూ 35 వచనం అంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వాని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి జనములో ఆయనకు ఎవరైతే భయపడుతున్నాడో వాడు యూదుడైనా వాడు అన్యుడైనా. గత తరగతిలో మనం చూసాం ఫిలిప్పు నపుంసకుడు సువార్త చెప్తాడు, మొట్టమొదటి జెంటైల్ కన్వర్షన్, మొట్టమొదటిగా అన్యుల నుంచి క్రీస్తుని అంగీకరించిన వాడు నపుంసకుడు, అన్యులకు మొట్టమొదటి సువార్త చెప్పిన వాడు ఫిలిప్పు. పేతురు అన్నాడు ప్రతి జనములోనూ, ఎందుకంటే నపుంసకుడు దేవునికి భయపడ్డాడు, ఫిలిప్పు కూడా దేవునికి భయపడి ఉన్నాడు, ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన దగ్గర నీతి న్యాయాలు ఉన్నాయి, తన న్యాయాన్ని విడిచి ఆయన పనిచేయడు, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన పనిచేయడు. ఆయన న్యాయంగా ఎవరికి ఎవరిని అందరినీ కూడా సమానంగా చూసే దేవుడు, ఎవరికి రావాల్సిన జీతాన్ని న్యాయంగా పంచిపెట్టే దేవుడు. నిజంగా ఆయన పక్షపాతి కాడని గ్రహిస్తున్నాను. ప్రతి జనములో, ప్రతి కుటుంబంలో, ప్రతి వంశంలో, ప్రతి దేశంలో ఎవరైతే దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటున్నారో వారిని ఆయన అంగీకరిస్తున్నాడు, నీతిని అనుసరించి బ్రతుకుతున్నారో. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ కుటుంబంలోనైనా, ఏ వ్యక్తి అయినా దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటూ ఉంటే దేవుడు అంట వాళ్ళని అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇక్కడ సువార్త చెప్తున్నాడు పేతురు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ దేవుడు, ఆయన ఏ ఒక్కరికో దేవుడు కాడు. ఎందుకనంటే దేవుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ఆయన అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను పంపించాడు, అది ఇశ్రాయేలు ద్వారా వచ్చింది. ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు అందరి కోసం పుట్టాడు, ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు అందరి కోసం జీవించాడు, ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు అందరి కోసం మరణించాడు, యేసుక్రీస్తు అందరి పక్షంగా తిరుగులేచాడు, రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువు అందరి కోసం రాబోతున్నాడు తన అంగీకరించిన వాళ్ళందరి కోసం. ఆ సువార్త మనం
ఇదిగో ఇశ్రాయేలు ద్వారా కలిగింది అని పేతురు చెప్తూ అంటాడు. యోహాను ఇచ్చిన బాప్తిజం గురించి మాట్లాడుతూ ఉంటాడు. 37వ వచనంలో మనం చూస్తే, యోహాను బాప్తిజం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అంటే వాళ్ళంతకుముందు యోహాను ఇచ్చిన బాప్తిజం గురించి విన్నారు, యోహాను చెప్పిన సువార్తను కూడా వాళ్ళు విన్నారు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే యోహాను చెప్పిన సువార్త, మరియు ఎందుకంటే వీళ్ళు అన్యులు, క్రైస్తవులు అన్యులు ఉన్నారు, వాళ్ళు యూదులు కారు, యూదయ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు యెరూషలేముకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకనే యోహాను బాప్తిజం విన్నారు, యోహాను నిజంగా దేవుని ప్రవక్త అని వీళ్ళు నమ్మారు, యోహాను మాటల మీద దృష్టి నిలిపారు, ఆ క్రీస్తు కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అదే ఇక్కడ వీళ్ళకి పేతురు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను యొక్క మినిస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు యొక్క ప్రసంగాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. యోహాను గురించి ప్రకటిస్తూ ఏమంటాడంటే, మీకు తెలుసు కదా యోహాను ఏ విధంగా మీకు గల్లియ మొదలుకొని యూదయాంతటా ప్రసిద్ధమయ్యాడని తెలుసు కదా. అయితే యోహాను బాప్తిజం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయాంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు, అదేంటంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే, దేవుడు ఆయనకు తోడైండను కనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను. అంటే బాప్తిస్మిచ్ యోహాను మీకు ప్రకటించిన సంగతి తెలుసు. ఆయన ఎవరి గురించి ప్రకటించాడంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించాడు. యేసు ప్రభువారి కంటే ముందుగా నడిచే దూతగా ఆయన వచ్చాడు, మెట్ట పల్లాలను సరిచేయడానికి ఆయన వచ్చాడు, అరణ్యంలో కేకవేయటానికి, యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి. అంటే యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి యోహాను పంపించబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తేమన్నాడంటే, యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు అభిషేకించాడు, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, కాబట్టి అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ ఆయన విడిపించాడు, అపవాది బంధకాల నుంచి, అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి, నశించిపోతున్న వారిని రక్షించాడు, నాశనానికి జోగుతున్న వారిని విమోచించాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఇంకా పాపం అనే బానిసత్వంలో బ్రతకడానికి వీల్లేదు. ఆ అపవాది శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళని ఆయన విమోచించాడు, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని పేతురు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు 39, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటి అన్నిటికీ మేము సాక్షులం, ఆయనను వారు మానును వేలాడదీ చంపారు, దేవుడు ఆయన మూడో దినాన్న తిరిగి లేపాడు, ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఏనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు ఆయన నామ మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిస్తున్నారు. ఇక్కడ పేతురు గాస్పల్ చెప్పడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకు దగ్గర నుంచి మొదలేసి, అంతకుముందు బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క మినిస్ట్రీ గురించి మొదలేసి, అక్కడ నుంచి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, దేవుడు తోడై అన్నాడు, ఆయన అపవాది చేత పీడించబడుతున్న వాళ్ళందరినీ స్వస్థపరిచాడు, ఆ వాళ్ళందరినీ విమోచిస్తున్నాడు. అంతేకాదు మీరేమో యూదులేమో ఆయన్ని మ్రానున వేలాడదీసి చంపేశారు, అంటే సిలివేసి ఆయన చంపేసేశారు. అంటే యేసు ప్రభువారి యొక్క పుట్టుకును, యేసు ప్రభువారి యొక్క పరిచర్యను, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని చెప్తున్నాడు. వీళ్ళేమో చంపారు, బట్ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మూడో దినాన్ని తిరిగి లేపాడు, ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు అన్నదానికి మేమే సాక్షులం. ఆయన మాకేం చెప్పాడంటే, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పాడు, కాబట్టే ఆ సువార్త సందేశాన్ని మీ దగ్గరకు తీసుకుని వచ్చాం. ఆ సువార్త ఏంటంటే అని పేతురు చెప్తున్నాడు. ఆ సువార్త భావం గురించి మాట్లాడుతూ, ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును అని ప్రవక్తలందరూ చెప్పారు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్, దట్ ఈస్ ద గాస్పల్. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, యేసుక్రీస్తుని ఎవరైతే సురక్షకుడు అంగీకరిస్తున్నారో, పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరంటా రక్షించబడుతున్నారు. ప్రవక్తల యొక్క సందేశం సారాంశం కూడా ఇదే. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప ఏ నామంలో మనకి పాప క్షమాపణ లేదు. పాపాలను క్షమించే అధికారం ఒక యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. మనమిచ్చే బలులు, మనమిచ్చే అర్పణలు, మనమిచ్చే ధర్మకార్యాలు, మనం చేసే ఏ పని కూడా మనలో నుంచి పాపాన్ని తీసివేయలేదు. ఆ గుణం వాటికి లేదు. నువ్వు బట్టలు మార్చుకోవచ్చు, నల్ల బట్టలు వేసుకోవచ్చు, ఎర్ర బట్టలు వేసుకోవచ్చు, ఏవో బట్టలు వేసుకోవచ్చు, బట్టలు మారిస్తే బ్రతుకు మారదు. నువ్వు గుండు కొట్టించుకున్నా కానీ నీ బుద్ధులు మారవు, నీ హృదయం మారదు. యేసు రక్తం నిన్ను మారుస్తుంది, నూతన జీవాన్ని నీకు ప్రసాదిస్తుంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నువ్వు విశ్వసించాలి, ఆయన చేసిన సిలువు కార్యాన్ని నువ్వు నమ్మాలి. యేసు ప్రభువారు నీకోసం మరణించాడు, యేసు ప్రభువారు నీకోసం మూడో దినాన్ని తిరిగి లేచాడు. దీన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడ్డావు. నీ పాపాలకి క్రైధనం ఆయన చెల్లించాడు, నీ పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు, విమోచించాడు, ఉచితంగా నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఎప్పుడంటే నువ్వు విశ్వసించిన దాన్ని బట్టే. విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు.
లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే పేతురు ఈ మాటలు చెప్తా ఉన్నాడో వారందరి మీద కంట పరిశుద్ధాత్మ దిగింది. 44 వచనాలు పరిశుద్ధాత్మ దిగాడు, పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించింది. పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించిన దాని గుర్తు ఏంటంటే దేవుడు వాళ్ళని పరిశుద్ధాత్మను వాళ్ళ మీద కుమ్మరించడం ద్వారా సార్వత్రిక సంఘంలో చేర్చాడు అన్యుల్ని. పేతురు ఏం చేశాడంటే వాళ్ళకి బాప్తిజం ఇచ్చి స్థానిక సంఘంలోకి చేర్చాడు. రక్షణ అన్యులకు కూడా దొరికింది, మనకు కూడా రక్షణ వచ్చింది. ఎంత గొప్పదండి తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలు అవటం. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా చేత రక్షించబడిన నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు. లోకంలో వస్తున్న కష్టాలు, లోకంలో వస్తున్న నష్టాలు, లోకంలో వస్తున్న కలిమిలేములు ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాప నేరవు. క్రీస్తు ఇచ్చిన రక్షణ నుంచి, నీకు ఇచ్చిన రక్షణ దేవుడు ఏది ఏ పరిస్థితి కూడా నీ రక్షణ తీసివేయలేదు, లాక్కోలేదు. నువ్వు నీ దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోలేవు. అపవాది కూడా వాటిని అపహరించలేడు ఆ రక్షణను. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడైతే పేతురు ఈ మాటలు చెప్తున్నాడో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత అందరినీ నింపాడు. దాని గుర్తు ఏంటంటే అందరినీ పేతురికి పెంతుకోస్తు రోజు అపోస్తులు పేతురు శిష్యులు ఏ విధమైన ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారో అదే ఆత్మ సన్నిధి ఇక్కడ కొర్నేలి తన కుటుంబస్తులు, తన ముక్తి స్నేహితులు, తన బంధువులు అనుభవించడం పేతురు చూసి ఆశ్చర్యపడి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. మాకు పొందిన అభిషేకం మీకు కూడా వచ్చింది. మనందరం క్రీస్తులు, వీఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులు అందరూ సమానులమే. కాబట్టి అన్యులకు దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించి సార్వత్రిక సహవాసంలోకి చేరిస్తే వెంటనే పేతురు ఏం చేశారంటే వాళ్ళకి బాప్తీసం ఇచ్చి నీటి బాప్తీసం స్థానిక సహవాసంలోనికి వాళ్ళని చేర్చాడు. ఆ విషయాలు మనకి కింద అర్థమవుతుంటాయి. 45 వచనం చూస్తే సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరించబట్టు చూసి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు మన వలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారికి బాప్తిజం పొందాలని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకున్నారు. క్రీస్తు నామంలో వాళ్ళకి బాప్తిజం ఇచ్చారు. మన వలే పరిశుద్ధాత్మను పొందుకున్న వీళ్ళని బాప్తిజం పొందకుండా ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించి సార్వత్రిక సంఘంలోకి చేరిస్తే పేతురు నీటి బాప్తిజం ఇచ్చి స్థానిక సంఘంలోకి చేర్చాడు. కాబట్టి క్రీస్తులో ఏ భేదం లేదు. వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. మనందరం కూడా క్రీస్తులో సమానమే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయాలు కనుక చూస్తే పక్షపాతి కాడు, ఆయన నిష్పక్షపాతి. ఏ జనంలోనైతే, ఏ కుటుంబంలోనైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి నీతి న్యాయాలను అనుసరించి బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించుకుంటున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు మనం రక్షించబడ్డాం. కొర్నేలి ఆశను దేవుడు తీర్చాడు. తన ధర్మకార్యాలు, తన నీతి కార్యాలు చూసిన దేవుడు తను రక్షించుకున్నాడు. తను రక్షించడమే కాదు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన ముఖ్య చేతులను రక్షించుకున్నాడు, తన బంధువులను కూడా రక్షించుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు, ప్రభు సాక్షులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. మనందరం కూడా సహోదరులం, సహోదరిలం. మనం కూడా రక్షించబడాల్సిన అవసరం ఉంది. మనం కూడా పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉంది. నేడే రక్షణ దినం, క్రీస్తుని అంగీకరిస్తావా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామం కొరకే వందనాలు, స్తోత్రాలు. నిజంగా కొర్నేలి యొక్క భక్తిని మీరు చూశారు. తనకు ఏది అవసరమో ఆ రక్షణ సందేశాన్ని పేతురు పట్టుకొని వచ్చి అది ప్రకటించినప్పుడు ప్రభువా, అది అంగీకరించిన కొర్నేలి తన ఇంటి వారందరూ ప్రభువా నీ నామందు విశ్వాసం ఉంచినప్పుడు వారి మీదకి మీరు పరిశుద్ధాత్మను కుమ్మరించారు. వారిని మీరు రక్షించుకున్నారు. ఇస్రాయేలుతో సహపౌరులుగా వాళ్ళు ఎంచారు. మమ్మల్ని కూడా ఎంచుతూ ఉన్నారు ప్రభువా. మాలో మాకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా మేమందరం కూడా క్రీస్తుల సమానమేనని గుర్తెరిగి మా కుటుంబస్తులు, మా బంధుమిత్రులు అందరూ కూడా ఏడల భయభక్తులు కలిగిన వారికి ఉండటానికి మీరు సహాయం చేయండి, రక్షించుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.